పరిస్థితి ఎట్లయిందంటే, మన పతంగుల పండుగకు పతంగులు ఎగరేస్తాం కదా, ఆ పతంగుల పండుగకు మన పతంగి ఎగరేస్తుంటే ఇప్పుడు మనము పతంగులు ఎగరేసిన తర్వాత అది అవతల కట్ అయిపోతుంది, ఆపోజిషన్ ఉంది, కట్ కాగానే ఆ పతంగి ఎక్కడ పోతుంటుందో పతంగే తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారికి హరీష్ రావుకి తెగిన గాలిపటం పతికైపోయింది, తెగిన గాలిపటం పతికైపోయింది. అధికారం పోగాని మా ఈ పథకాలను చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యి ఈ గాలిన దారం తెగిన గాలిపటం పతికైపోయింది. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిది కానివ్వండి, కేటీఆర్ గారిది కానివ్వండి, హరీష్ రావు గారి వాళ్ళ నాయకుల పరిస్థితి అట్లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్యగారి నేతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేసేందు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి గడియ నుండే తన కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. ఇది నిజమే, ఇది నిజము, ఇది నిజమే కదా. ఇది తెలంగాణ ప్రజలు ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నారు కదా. ఆల్రెడీ మహిళల, మళ్ళీ చెప్తున్నా, మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు నా అనుకుంటా 2 కోట్ల మంది అటు ఇటు మహిళలు ఉంటారు కదా, ఈ 2 కోట్ల మంది బస్ ఎక్కేట ఇందులో బస్ ఎక్కేట వాళ్ళందరూ ఎన్నిసార్లు ఎక్కి ఉంటారో బస్ అయితే దానికి మనం అంచనా వేయలేము, అంచనా వేయలేము. ఆ ఎంజాయ్మెంట్, బస్సు ఫ్రీ ఎంజాయ్మెంటు, మంచి ప్రయాణము, సుఖ ప్రయాణము, మహిళలు తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం, నేనేమంటున్నా ప్రతాప్, పత్రాలు గిత్రాలు ఇవన్నీ టైం వేస్ట్ ఇది అంటా, డైరెక్ట్గా సిరిసిల్లకు వస్తాం, సిరిసిల్లకు వస్తాము, సిద్దిపేటకు వస్తాం. ఇంకొక పాయింట్ చెప్తాయి దీంట్లో, ఇది తెలంగాణ ప్రజలారా, రైతులారా, మీరు కూడా గమనించండి, మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని ఇది మంచి బ్రేకింగ్ వేయండి, న్యూస్ పోవాలి రైతులకు. నేను మా కిసాన్ సెల్ అన్వేషి రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అనుకోకుండా ఫోన్లో మాట్లాడినాము. మా కిసాన్ సెల్ అన్వేషి రెడ్డి కొందరు మిస్ అయింది, మీరు అంటారు కదా ఏది, రైతులకు మనము చెకప్ చేస్తున్నామన్నా, ఎక్కడ టెక్నికల్గా ఎక్కడైనా మిస్ అయినవి ఉంటే కూడా చెక్ చేస్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నాం అన్నాడు, నోట్ కూడా తయారు చేస్తున్నాం అన్నాడు. అట్లనే తోగుట్టకు సంబంధించిన మా ముఖ్య నాయకులు కొందరు కలిసి నాకు సెక్రటరీలో కలిసారు, అందులో అడిగిన ఎక్కడన్నా ఈ టీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఇట్లా మాట్లాడుతున్నారు కదా ఏంటంటే, లేదన్నా ఓ చిన్న టెక్నికల్ చిన్న ప్రాబ్లమే, అయినా మన గ్రీవెన్స్ మన సెల్ పెట్టారు కదా ఇబ్బంది, అయినా ఒక మాట చెప్తా అన్నాడు. ఏది చెప్పు అని అన్న, ఆయన పేరు మా కాంగ్రెస్ నాయకుడే, ఆయన ఏమన్నాడంటే అన్న అని ఆయనది ఒకటి చూపించాడు అన్న, ఒకటే సింపుల్, ఒక రైతు 2,50,000 తీసుకున్నాడు, 2,50,000 రుణం తీసుకున్నాడు. అయితే ఈ 2,50,000 అనేది లోను ఆన్లైన్లో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, మనం చేసేది 2,00,000 రూపాయల మాఫీ. ఈ 2,50,000 ఉండేసరికి అతనికి 2,00,000 రూపాయలు దాంట్లో ఆ డేటాలో అక్కడ 2,00,000 కాదు, 2,50,000 కనబడుతుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఆగిపోయింది. వినరా, అది అక్కడ ఆ సిస్టంలో ఆగిపోతుందంట. ఇది పెద్ద ఇష్యూ కాదు కదా, ఎవరైతే 2,50,000, 2,10,000, 2,05,000 ఎవరికైతే రైతుకు ఉంటుందో వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఈ 2,05,000 నుంచి 2,50,000 ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు మా దాంట్లో నుంచి ఆ 5,000 కట్ చేసి, ఇప్పుడు 2,05,000 ఉందనుకో రైతుకి, ఇలా పోయి ఒక అప్లికేషన్ ఇవ్వాలి కన్సల్ట్ అధికారికో బ్యాంక్ వాళ్ళకి, ఏమని ఈ 2,05,000 నుంచి మాకు 2,00,000 ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేసింది కాబట్టి ఇందులో నుంచి మీరు 5,000 పట్టుకోండి, పట్టుకుంటే ఎంత ఉంటుందిగా, పట్టుకొని 1,95,000 ఉంటుంది అంతే కదా, మళ్ళీ 5,00,000 అట్లే ఉంటుంది ఇక 5,000 ఇందులోనే పట్టుకొని మాఫీ చేస్తే 195 అయిపోతుంది, 5 అట్లు ఉంటుంది, 5 మళ్ళీ నెక్స్ట్కి వస్తుంది ఇంకా అది ఇక.
క్లియర్ అట్లా అన్నారు కదా, ఇది ఆన్లైన్ సిస్టమే కదా అంతా. బ్యాంకర్స్ సంబంధిత అధికారుల దగ్గర పోయి వీళ్ళు ఆ గ్రీవెన్స్ పెట్టాం కదా, ఆడ పెట్టుకోవడంతో ఏంటంటే మా 5,000 తీసేసి కట్ చేసి మిగతా అమౌంట్ మాఫ్ చేయండి అంటే ఈజీగా అయిపోతుంది అది. ఇప్పుడు ఆ ఇబ్బంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ పరంగా మేము చేస్తున్నాము. ఈ చేస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి ఈ గందరగోళాన్ని చేస్తున్నారు. అసలు 10 ఏళ్ళ దిక్కే లేదు అడిగేటోడు రైతులని. ఈయన మేము కరెక్ట్గా పనిచేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు బదలాము. ఈ ఒకరో ఇద్దరో బీఆర్ఎస్ అభిమాన రైతు ఉంటాడు కదా ఎక్కడో. ఇప్పుడు 10 ఏళ్ళు గవర్నమెంట్ పాలనలో ఎక్కడో దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కర్ ఒక రైతు ఉంటాడు కదా, ఆ రైతు ఇదంతా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. మాకు ఒరిజినల్ రైతులు ఎవరు చేస్తలే, ఒరిజినల్ రైతులు ఎవరు చేస్తలే. ఆ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వెంబడి హరీశ్రావు వెంబడి తిరిగి ఒక రైతు ఉంటాడు కదా, మెంబర్షిప్ అయిన రైతు ఉంటాడు కదా, ఆ రైతు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం ఇది. జనరల్ రైతులు సామాన్య రైతులు ఇది చేస్తలే. ఎవరి పనులు చేసుకుంటున్నారు రైతులు?